మనం చూసినాం దేశంలో ట్రాన్స్జెండర్ అంటే చాలామందికి చిన్న చూపు కానీ తరం మారుతోంది జనరల్ ట్రాన్స్జెండర్ అంటే భిక్షటనే ఎక్కువ చేస్తారనేటువంటి విమర్శ ఉంది దాంట్లో కూడా వేధిస్తారు సాధిస్తారు అనేటువంటి విమర్శ కూడా ఉంది అయితే ఈ మధ్య అట్లాంటి విమర్శల నుంచి వాళ్ళు బయటపడేందుకైతే ఆ వర్గం అనేటువంటిది ప్రయత్నం అయితే చేస్తుంది దానికి ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి వాళ్ళని మనలానే అంటే ఓ జెండర్లానే కన్సిడర్ చేయాలని ప్రభుత్వాలు కోట్లు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇక మనం ఆ మధ్య చూసిండే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్లో కూడా ఇద్దరు ట్రాన్స్జెండర్లకి జాబులు ఇచ్చినటువంటి నేపథ్యం వీటితో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ట్రాన్స్జెండర్లకు స్పెషల్ జాబ్లు జాబులు ఇచ్చేటువంటి ముందు పోతున్నాయి ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా మంది చేసేటువంటి కంప్లైంట్ ఏంటంటే మేము రెస్పెక్టెడ్ బతుకుతామని జాబ్ అడగనించకపోతే జాబ్ ఇస్తలేరు అని చెప్తుంటారు ఎందుకంటే మేము పనిచేస్తాం మేము సంపాదించుకుంటాం ఆ భిక్షటన కాకుండా మా కాలం మీద మేము నిలబడతామంటే ఉపాధి కల్పించేటోళ్ళు లేరు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు అయితే ముందడుగు వేస్తున్నాయి ఈ మధ్యనే తెలంగాణ సర్కార్ అనేటువంటిది ఓ ప్రయత్నం చేసింది ట్రాఫిక్ వాలంటీర్గా ఇక ట్రాన్స్జెండర్లను నియమించేటువంటిది దీని మీద ఈ నిర్ణయం మీద యావత్తు ట్రాన్స్జెండర్ సమాజం కూడా హర్షం వ్యక్తం చేసింది ఎందుకంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళ లేక హోంగార్డులు లేక ట్రాఫిక్ నియంత్రిస్తారు ట్రాఫిక్ పోలీస్ లాగా పనిచేస్తారు దానిలలో ట్రాన్స్ అవకాశం కల్పించడానికి అయితే వాళ్ళు స్వాగతించరు ఎవరైనా అంతే కదా భిక్షాటన చేసి ఓరితోటి అనిపించుకొని తిట్లు తిని ఆ సంపాదించే దానికంటే వాళ్ళ తాళ మీద వాళ్ళు బతి బతిక్తే రెస్పెక్టెడ్ జీవితం ఉంటుంది అన్నటువంటిది ఆ సమాజం వాళ్ళు కూడా మనుషులే కదా మనలాక ఆ సమాజం కూడా కోరుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఇంకో మంచి నిర్ణయం కూడా తీసుకున్నది అదేంటంటే ఉపాధి ఆమె ఉంటుంది కదా ఊలరలో ఉపాధి ఆమె ఉంటుంది కదా ఉపాధి ఆమెలో కూడా ట్రాన్స్జెండర్లకి జాబ్ కార్డులు ఇవ్వాలనేటువంటి ఇంకో నిర్ణయం అయితే తీసుకున్నది ఇది కూడా చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి అప్రిషియేట్ చేయాలి ఆహ్వానించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఊర్లల్లో కూడా అక్కడక్కడ ఇంతకుముందు అంటే మనకు ట్రాన్స్ అనేటోళ్ళు కనిపించేటోళ్ళు కాదు వాళ్ళకి నిజంగా మనసులా ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు అట్లున్నా సరే ఈ సమాజానికి భయపడి ట్రాన్స్గా మారేటోళ్ళు కాదు బతికిన నాళ్ళు అట్లే అంటే ఏ జెండర్తో పూర్తి వాళ్ళ మనసులో వాళ్ళ ఫిజికల్గా వాళ్ళు ఏందో తెలిసినప్పటికీ కూడా ఈ సమాజానికి భయపడి ట్రాన్స్ఫర్ మారేటోళ్ళు కాదు కానీ ఈ మధ్య ఊర్లలో కూడా ఆ సింటమ్స్ ఉన్నట్టు వాళ్ళకట్ల ఫిజికల్ మెంటల్ ఏమంటారు స్ట్రెచర్గా అనిపిస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ మారుతున్నటువంటి నేపథ్యం ఉంది మరి అట్లాంటి వాళ్ళు ఊర్లలో బిగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉండపోవచ్చు ఎందుకంటే సిటీలో అయితేనేమో ఈ షాప్ ఆ షాప్ సాయంత్రం వరకు ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తే బతకలుగుతారు కానీ ఊర్లలో మరి వాళ్ళకి నిజంగా ఆ భిక్షటన చేసినా కూడా బతకలేని సిచ్యువేషన్ ఉంటుంది అట్లాంటి సందర్భంలో వాళ్ళకి ఉపాధి హామీలో జాబ్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నదంట దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా ఇచ్చింది ట్రాన్జెండర్లకు ఆధార్ ఆధారంగా జాబ్ కార్డ్ ఇస్తారు గ్రామంలో ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళను గ్రూప్గా పెట్టాలి గ్రూప్ లేకపోతే వ్యక్తిగతంగా లేక ఒకే ప్రాంతంలో పని కల్పించాలి ఒక ఊళ్ళో ఒకరే ఉన్నారనుకో అందరితో పాటు వాళ్ళ ఇద్దరు ముందు ఉన్నారనుకో వాళ్ళ బ్యాచ్కు మంచి వర్క్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకోటి వాళ్ళు పనిచేసేటువంటి చోట వాళ్ళ మీద ఎట్లాంటి వ్యక్తిగతంగా డిఫరెన్సెస్ చూపొద్దు అన్నటువంటిది కూడా అవధాన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నారంట ఇక ట్రాన్స్జెండర్ల సమస్యల కోసం మండల జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను కూడా నియమించాలని ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందంట ఇవైతే నిజంగా ఆ సమాజానికి మేలు చేకూర్చేటివే వాళ్ళ కాల మీద వాళ్ళు బతికేటందుకు ఈరోజు చాలామంది ట్రాన్స్లు అయితే ముందుకు వస్తున్నారు ఇట్లాంటివి దాటితో పాటు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా వాళ్ళకి సమాన అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలా రెస్పెక్టెడ్గా అయితే బతుకుతారు